अम्मा को 2 డేస్ ఉండిపోతనే ప్లీజ్ నా వెళ్ళవదరా పోయి మీ డాడ్ తో మాట్లాడు ఆ అమ్మా కొడుకులు ఏమొచ్చారు పెడతారు ఎరా బ్యాగ్ అద్దుకున్నావా బస్ వస్తది టైం అవుతుందా ఒక 2 డేస్ తర్వాత పోదులే అంటుంది అమ్మా ఇంకా 2 రోజుల దేనికి ఆ అది ఈ రోజు మంగళవారం కదా ఎందుకని చదువుకునేటోళ్ళకి మంగళవారం అయితేంది బుధవారం అయితేనా డాడీ ప్లీజ్ డాడీ ఇప్పుడే హాస్టల్ కి ఎవ్వరు రారు డాడీ ఒక్కనే ఉంటాడు డాడీ అందరితో నీకేం సంబంధం రా తిండి పెట్టరా నువ్వు పోతే ఇప్పుడు చదువుకోపోయి ఎవర్తో నీకేం సంబంధం ఆ ఇంకొక 2 డేస్ ఉండిపోతనే ప్లీజ్ ప్లీజ్ డాడీ సిక్కుందారని కొంచెం అన్న కాలేజ్ స్టార్ట్ అయ్యి వారం అయింది ఇంకెప్పుడు పోతావురా పద్మక్క బిడ్డను చూడు కాలేజ్ స్టార్ట్ అయినా నెక్స్ట్ డేనే పోయింది కొచ్చవాన దున్నపోతులే తిరిగి మాట్లాడు కాదన్నా ఆ పిల్ల హాస్టల్ పోయిందా వారం నుంచి కనిపిస్తలేదు ఎక్కడికి పోయిందో అనుకుంటున్నా ఆ మరి అందరు నీ లెక్కనే దున్నపోతు లెక్క తిని పండుకుంటారు అనుకుంటున్నా అడు బ్యాగ్ తీసుకో కొన్ని సాయంత్రం పోదులే సరేనా నీ మూతి వాళ్ళతో చెప్తున్నా నీ వల్లనే ఇట్లా తయారైతున్న వాడు ఇప్పుడు పోతే కాలేజ్ పోతాడు అనుకుంటున్నావు ఇప్పుడు పోతాడు సినిమాకి పోతాడు తర్వాత రెస్టారెంట్ పోతాడు బిర్యానీ తింటాడు మెల్లగా సాయంత్రం 6 గంటలకి హాస్టల్ పోతాడు అడుగు అవరా పిచ్చి పిచ్చి నగరాలు చేయకుండా బ్యాగ్ తీసుకున్నాడు బస్ టైం అవుతుంది పోదాం అమ్మా కడుపు నొస్తుంది కడుపు నొస్తుందారా బుజ్జికొండ ఏం లేదు అడి పోదాం నడు మమ్మీ బాయ్ మమ్మీ బాయ్ నానా మమ్మీ బాయ్ మమ్మీ బాయ్ మమ్మీ నీ బ్యాగ్ లాస్ట్ జిప్ లో పెట్టిన 1000 రూపాయలు చూసుకో అవునా బాయ్ బాబాయ్ పే నీకు ఎప్పుడు సాగుడు అడి అవసరం లేదు నేను చెప్పినది వాళ్ళకి నీకేమని ఇచ్చిందా లేదు నాకిస్తారు చిన్నప్పుడు వీడు కలెక్టర్ అవుతాడు అన్నావు కదా చూడు మధ్యలో కలెక్టర్ చేస్తుండు నీ కొడుకు ఏడికోతే మరి అయ్య బుద్ధులు